ఆకాశవాణి ఆదిలాబాద్ మా బావతో ఉన్న తతిమ్మ ఐదుగురును యోధులే తమ తమ ఊళ్లలో స్వాతంత్ర సమరాన్ని ఏకదీక్షతో నడిపి ఈ కారాగృహవాసాన్ని కోరుకు వచ్చినవారే వారిని చూచిన కొద్దీ వారి అనుభవాలు కొద్దీ మరీ మరీ అతిశయించింది సానుభూతి నాకు వారి ఎడల కాట్పాడి దగ్గర అయిన కొద్దీ నా మనస్సులో బెంగ కొండంతయింది ఇంక ఎన్నాళ్లకు చూస్తానో మా బావను అనే బాధ ఒకటి జైలులో అతను ఏమి పాట్లు పడతాడు అనే భయం ఒకటి కొందరు మంచివారుంటారు కొందరు దుష్టులుంటారు అధికారుల్లో ఏమేమి తిప్పలు పడవలసి వస్తుందో నా మేనత్తో కొడుకు అని చాలా ఆరాటపడ్డాను స్టేషన్ వచ్చాక నేను వారితో కూడా కిందికి దిగి వ్యాన్ దాకా వారితో వెళ్ళవచ్చు అనుకున్నాను కానీ సార్జెంట అన్నాడు స్టేషన్కి వెల్లూరు రిజర్వ్ వచ్చుంటారు వారి తరహా వేరు మీరు కంపార్ట్మెంట్లోనే ఉండిపోతే మంచిది అన్నాడు అతడన్నట్టుగానే ఆ రిజర్వును చూచి నేను కాస్త జడుసుకున్నాను బండి దిగాక సార్జెంట్ వారిని ఆ రిజర్వుకు అప్పగించాడు వారితో కదిలి వెళ్ళిపోతున్న మా బావ రైలులోనే కూర్చున్న నేను కన్నులతోనే పలుకరించుకున్నాము అతను సరదాగా తన సహచరులతో మాట్లాడుతూ నా కేసు చూస్తున్నాడు నేను కొలకొలలో నిండిన కన్నీటిని అట్టే ఆపుకోగలిగాను చేసి మా బావ మల్లవరపు వెంకటకృష్ణారావు అలా కారాగృహవాసానికి వెళ్ళిపోతూ ఉండగా అతను అనుకోలేదు నేను అనుకోలేదు మరొక ఇరవై ఏళ్లకు ఎక్కడో ఉన్న అతని కొరకు మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి కబురు పంపి అతనికి మంత్రి పదవిని ఇచ్చి గౌరవిస్తారని ఆ కొత్త పదవిలో అలవాటయ్యే వరకు మా బావకు నేను ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేస్తానని ఎలా తెలుస్తుంది మాకు జీవితంలో ఏమేమి లిఖించి ఉన్నాయో కాని రాజగోపాలాచారి వద్ద ఉద్యోగ స్వీకారం చేసి తిన్నగా మా ఇంటికి వచ్చాడు కొత్త మంత్రిగా మా బావ అతడు నేను సహపంక్తిని భోజనం చేస్తుండగా చటుక్కున జ్ఞాపకం వచ్చింది కండ్లకు కట్టినట్టు ఆ దృశ్యం అవతరించింది నా స్మృతిపథంలో ఆ రాత్రి మిణుకు మిణుకుమనే ఆ దీపపు కాంతిలో తన సహచరులతో మా బావ వెల్లూరు జైలుకు వెళ్ళడం ఎప్పటి మాట ఆ కృష్ణారావే ఈ కృష్ణారావు ఏమీ మారలేదు నేను మారలేదు ఎలా మారుతాం చేతులార శృంగారము చేసి చూతును శ్రీరామ సేతుబంధన సురపతి భవాదులు పొగడ నా చేతులార మెరుగు బంగరందెలుబెట్టి మేటి యౌ సరిగవల్వలు గట్టి సురతరు సుమముల సిగ జుట్టి సుందరమగు మోమున ముద్దుబెట్టి చేతులార శృంగారము చేసి చూతును శ్రీరామ మొలను కుందనపు గజ్జలు గూర్చి ముద్దుగ నుదుట తిలకము దిద్ది అలకలపై రావిరేకయుజార్చి అందమైన నిన్నురమున జేర్చి चेतुलार शृङ्गारमुचेचूतु श्रीराम आणिमुत्या हबुसुगा परिमळगन्धमुबूसि वाणि सुरटि चे विसरगवासि वासि युचु त्यागराजनुतयनिरोसि చేతులార చేసి చూతును శ్రీరామ చుట్టూ ఉన్న పాలగచ్చు పళ్ళెం మీద ముక్కాలి పీటపైన కూర్చొని ఉన్నాను నేను సందె చీకటిలో నాకు ఒక పక్కగా నుంచున్నారు చంటి బిడ్డనెత్తుకొని ఆయన నా స్నేహితుడు మా ఎదుట కాస్త దూరాన చిన్న కుంపటిపైన వంట చేస్తోంది ఆవిడ ఆయన భార్య వేయిస్తూ ఉన్న బూడిద గుమ్మడికాయ వడియాల వాసన గుప్పుమని వచ్చింది నాకు ఈ పరిమళం చాలా ఇష్టం ఒకప్పుడు అనుకుంటూ ఉంటాను ఈ పరిమళంలో తెనుగుతనమెంతో ఉన్నది అని మన ఆవకాయ కన్నా ఈ సువాసన వీచేసరికి అదేదో వింత వాతావరణంలోకి వెళ్ళిపోతుంది మనస్సు ఈ వడియాలు నాలుగు వేయించి వచ్చి మీకు పాటలు వినిపిస్తాను మీ స్నేహితుడు కృష్ణశాస్త్రి పాటలు అన్నది ఆమె నా వేపు చూచి అమ్మా ఏం పాటలు పాడుతావే అన్నాడు అవతల చెల్లెలితో ఆడుకుంటూ ఉన్న అబ్బాయి వాళ్ల నాన్నగారు పిల్లకేసి చూచి మీకొచ్చిన పాటలన్నీ మీరు పాడుతారుగా అన్నారు ఆమె పని పూర్తి చేసుకుని చేతులు కడుక్కొని ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి చెరిగిపోయిన బొట్టు సరిదిద్దుకుని మా ఎదుట వచ్చి కూర్చున్నారు మొదటి నక్షత్రం అప్పుడే మినుకు మినుకుమంటోంది అతి ప్రశాంతంగా ఉంది ఆ దివ్య సమయం అప్పుడు ఆమె కంఠమెత్తి చేశారు మ్రోయింపకోయ్ మురళి మ్రోయింపకోయ్ కృష్ణ బ్రతుకు ్రోయింపకోయ్ మురళి మ్రోయింపకోయ్ కృష్ణ ప్రబంధ కవిత్వానికి మన ఆధునిక కవిత్వానికి ఉన్న తేడా ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా అనవచ్చేము ఆ కవిత్వము ఎక్కువ ఊహా కవిత్వం ఈ కవిత ఎక్కువగా అనుభవ పరంపర ఊహకు హద్దులేదు చక్కటి పదజాలంతో ఎటువంటి అద్భుత దృశ్యాలనైనా సృష్టించవచ్చు కవి అనుభవానికి ఒక పరిమితి ఉంటుంది ఆ అనుభవం భౌతికమైన మానసికమైన ఈ పరిమితిలో ఉత్తమ కవి తన ఉత్తమ అనుభవాలను మనతో పంచుకోగలిగితే అతడూ ధన్యుడే మనము ధన్యులమే అయితే కవి అనుభవించినట్టుగా అంతటి తీవ్రతతో అంతటి ఆవేదనతో అంతటి తన్మయతతో మనము అనుభవించాలంటే అతనికున్నంత సంస్కారము మనకు ఉండాలి ఆమెకు అంతటి సంస్కారం ఉండబట్టే కవిహృదయాన్ని అంత చక్కగా అవగాహన చేసుకొని అంతటి అనుభవాన్ని చూపించగలుగుతున్నారు ఆమె గానంలో మురళి పాటకురగిలి మరుగునీ సొగయునాయదకేల తగని సౌఖ్య జ్వాల కాలు చల్లదనాలో కసలు తీయదనాలు వలపు పిల్లన గ్రోబి పిలుపులో సొలపులో మ్రోయింపకోయి మురళి మ్రోయింపకోయ్ కృష్ణ ఆమె రాధగా అర్థిస్తోంది తన మనస్సులో నిలచిన శ్రీకృష్ణుని మనందరి మనస్సులోనూ ఉంటుంది ఒకనొక శ్రీకృష్ణ స్వరూపం మనము రాధగా అయిపోతాం ఈ మూగబాధ ఒకప్పుడు మనకు అంత భరింపరానిదిగా అవుతుంది కవి అనుభవించిన అనుభవాన్ని తన అనుభవంగా చేసుకోవటమే కాక ఎంతో నేర్పుతో మనకూ అందిస్తున్నారు ఆ అనుభవాన్ని ఆవిడ ధన్యజీవి అనుకున్నాను నేను దీనినే ఇంగ్లీష్లో ది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు ఈ ప్రతిభ ఏ గాని ఉండదు ఆమె స్థాయి కాస్త హెచ్చింది అన్నారు వలదోయి అలమునీ కలలలోని భారమోయి అబ్బా ఎంత తీయని బాధ నా నుంచున్న స్నేహితుని చెయ్యి గట్టిగా పట్టుకున్నాను అతనిని అభినందించానో నా గుండె దిటవు చేసుకున్నాను ఈ కరస్పర్శ వల్ల ఆయనకు సరిగ్గా తెలియలేదనుకుంటా నాకూ సరిగ్గా తెలియలేదు ఒకప్పుడు తోస్తుంది నాకు కవి నిమిత్తమాత్రుడే అని అంతవరకు మన మనస్సులో పదిలపరుచుకున్న అనుభవ పరంపరలన్నీ కట్టతెంచుకు పొరలివస్తాయి అతని ఒక మాట వల్ల వలదోయ్ అలము నీ కలలలో నిదురింతు భారమోయి నీ ప్రేమవరము అంటాడు కవి ఎంతో అందంగా మనకు ఎంత బాధ కలుగుతుందో ఈ అందమైన మాటల వల్ల అతనికేం తెలుసు కాని తెలుసేమో ఒకవేళ అందుకే మన కోసం అంటాడు మ్రోయింపకోయి మురళి అని అప్పుడు నేనేమైపోయేవాడను వాళ్ళ అబ్బాయి తల్లి వద్దకు వచ్చి అమ్మా ఇంక నేను పాడతాను ఈ గడ్డి పువ్వులే అని అనకపోతే పిల్లవాని తల నిమురుతూ ఆమె అన్నారు పాడు తాపిగా కూర్చొని చక్కగా పాడు అని అవ్యక్త మధురిమతో ఆ అబ్బాయి తల్లిని అనుకరించాడు ఈ గడ్డి పువ్వులే ఈ దారి పొంతనే అలసిపోని వోయ దేవా దేవా నీ ఇష్టమైనచో నీ పూలదండలో మెరిసిపోని దేవా దేవా ఈ లేత గీతాలు ఈ గూటి గూటిమూలనే దేవా దేవా నీష్టమైనచో నీ కీర్తనమ్ములో మ్రోగిపోయి దేవా దేవా ఆ మాటల అర్థం ఆ లేత హృదయానికి పూర్తిగా తెలియకపోవచ్చు కాని తరచూ తన తల్లి వద్ద పాటలు విని ఆమె హృదయంలోని ఆర్ద్రత తన మాటలోకి అలవర్చుకున్నాడు ఆ పాపడు పిల్లవాడు తల్లిని ఇంత చక్కగా అనుకరిస్తూ ఉండటం చూచి సంతోషంతో ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు తండ్రి తన భుజముపై నిద్రిస్తున్న చంటిపిల్లను ఒక చేతితో జోకొట్టుతూ భోజనాలయ్యాక తమలపాకులు వేసుకుంటుండగా ఆమె మీకు చేతులార శృంగారము చాలా ఇష్టమని విన్నాను నాకు ఆ పాట చాలా ఇష్టం పాడతాను అని పాడసాగారు చక్కని కంఠస్వరం అంతకంటే ఎక్కువైనది ఆమె గానం చేస్తున్నప్పుడు వినేవారి మనస్సును క్రమ్మివేసే ఆమె పలుకులోని మనఃపూర్వకత్వం ఇంగ్లీష్లో సిన్సియరిటీ ఆఫ్ ఫీలింగ్ అంటారు ఇందాక రాధగా ఉత్తమోత్తమ ప్రేయసీ ప్రేమభావాన్ని వ్యక్తపరిచిన ఆమె దివ్య మాతృస్వరూపిణిగా కౌసల్య తల్లి ప్రేమను వెల్లడించారు ఇప్పుడు కనతండ్రిని చక్కగా అలంకరిస్తూ పాడుతూ ఉంటుంది కౌసల్య అందెలు పెట్టి సరిగా వల్వలు కట్టి సిగనిండా సురతరు సుమములు జుట్టి ఏ తల్లికి ఆనందం కాదు ఈ సింగారం చేతులార శృంగారించి ముదులికే శ్రీరాముని ముద్దు పెట్టుకుంటుంది ఆ తల్లి కౌసల్యం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫెం మనసు నిండా